రైతును రాజుగా చూడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తుంటే ఉచిత కరెంటుపై కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం మంతని మండలం గుంజపడుగు గ్రామంలోని రైతు వేదికలో జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుకు నిరసనగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడు రైతుల గురించి ఆలోచన చేయలేదని, కనీసం వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయలేదని అన్నారు. నాటి నుంచి నేటి వరకు రైతు సంక్షేమాన్ని విస్మరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఇటీవల రేవంత్ రెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ గొప్పగా ఆలోచన చేసి రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రైతు బీమా, రైతు బంధు పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని అన్నారు. రైతులకు మంచి భవిష్యత్తు కేసీఆర్తోనే సాధ్యమని అన్నారు. వెంకటి అనంతరెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా సింగిల్ విండో అధ్యక్షులు స్థాయి, అదేవిధంగా ముచ్చకుర్తి శేఖర్ గారు, మన గుమ్మపల్లె సర్పంచ్ గారు ఈ కార్యక్రమం